జనసేన బీజేపీ కూటమి తరపున పత్తిపాడు టీడీపీ అభ్యర్థిగా బూర్ల రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ పత్తిపాడు వరకు సాగింది. దారి పొడవున అన్ని గ్రామాల్లో రామాంజనేయులకి ప్రజలు నీరాజనాలు పలికారు. మండుటెండలను లెక్క చేయకుండా కూటమి కార్యకర్తలు ఉత్సాహంతో ర్యాలీలో పాల్గొన్నారు. ఏటుకూరు గ్రామస్తులు జేజేలు పలుకుతూ గజమాలతో రామాంజనేయుల్ని సత్కరించారు. పుల్లడిగుంట, కోయవారిపాలెం, తిక్కిరెడ్డిపాలెం గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికి ర్యాలీలో పాల్గొన్నారు. ప్రత్తిపాడుకు చేరుకునేలోపు పెదనందిపాడు, కూకుమాను మండలాల నుంచి వేలాది మంది పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. దీంతో ప్రత్తిపాడు పసుమాయంగా మారింది. భవానీ వాసు బిల్డింగ్ వద్ద గింజుపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో క్రేన్ సహాయంతో నేతలకు గజమాలను వేశారు.